Hello everyone, welcome to the Telugu Railways, the complete railway information. So, yedaina exam competitive exam raasetappudu aa exam yokka syllabus gurinchi manaki poorthi avagahana unnapude aa exam ni manam crack cheyagalam. So, ee video lo nenu group D ki RRB group D ki sambandhinchina syllabus ni nenu poorthiga meeku cheppabothunnanu. Ee syllabus anedi PDF roopam lo free ga nenu meeku provide chestanu. Idi xerox teepichukoni mee daggara pettukondi. Ee syllabus ee topics variki nenu cheppina ee topics variki meeru kachithanga prepare avvandi, kachithanga meeru group D ni crack chestaramata. ఈ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్లో ఈ సిలబస్ ఉంటుంది. సో ఎవరికి కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట, రెండు లాంగ్వేజ్లో కూడా మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ సిలబస్ నేను ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే మీరు తెలుగు రైల్వేస్ అనే టెలిగ్రామ్ ఒక ఛానల్ ఒకటి ఉంటుంది మనకి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది పీడిఎఫ్ అనమాట, గ్రూప్ డి సిలబస్ అనమాట. గ్రూప్ డి సిలబస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గ్రూప్ డి మార్క్స్ గురించి తెలుసుకుంటే మనం నార్మల్గా 100 మార్క్స్కి మన అందరికీ తెలుసు, 90 మినిట్స్ టైము, జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, అంటే రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. టోటల్ 100 మార్క్స్కి 90 మినిట్స్, 1/3 నెగిటివ్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్నింటినీ చూద్దాం. నార్మల్గా గ్రూప్ డిలో నోటిఫికేషన్లు ఇచ్చిన సిలబస్ ఏంటో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇచ్చున్నాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ ఇచ్చున్నాడు, తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ స్పెసిఫైడ్గా ఇవ్వలేదన్నమాట, అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చున్నాడు కానీ టాపిక్స్ ఇక్కడ ఇవ్వలేదు. నేను వీటిని కూడా టాపిక్ వైజ్గా నేను తెలుగు ఇంగ్లీష్లోని ఈ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను అనమాట మీకు, చూడండి ఇక్కడ. సో ఈ పీడిఎఫ్లో మార్క్స్ ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా ప్రొవైడ్ చేసిన, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ కదా, ఈ 25 మార్క్స్కి ఏ దేని నుంచి నంబర్ సిస్టమ్ నుంచి 1 or 2, ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, బోర్డ్ మార్క్స్ నుంచి 2 or 3 మార్క్స్కి వస్తుంది, ఇలా ఎల్సీఎం నుంచి ఎన్ని మార్క్స్, అంటే తెలుగులో మరియు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేసిన ఎన్ని మార్క్స్ కూడా ఇస్తారో కూడా నేను క్లియర్గా చెప్పుకున్నాను, చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూడండి రీజనింగ్ టాపిక్, రీజనింగ్ 30 మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇక్కడ ఏ మార్క్స్, నెంబర్ సిరీస్ 2, 3, 3 or 4, 5 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది నెంబర్ సిరీస్. సో జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్ అన్నీ నేను పూర్తి ఇంగ్లీష్ అండ్ తెలుగులో బోత్ లాంగ్వేజ్లో తయారు చేశాను. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ సైన్స్ 25 మార్క్స్ అన్నారు. ఈ 20 సిలబస్లో అయితే 10th స్టాండర్డ్ లెవెల్లో సిబిఎస్ బుక్స్ చదవండి అని ఇచ్చున్నాడు, కానీ ఇక్కడ నేను క్లియర్గా చూశాను ఫిజిక్స్ 8 to 12 మార్క్స్, కెమిస్ట్రీ 7 to 12, లైఫ్ సైన్స్ 8 to 10 మార్క్స్. ఇది కొంచెం వ్యారీ అవుద్ది కానీ యావరేజ్గా ఇలానే ఇస్తాను అనమాట ప్రీవియస్ పేపర్లో. ఫిజిక్స్లో ఏ టాపిక్స్ చదవాలి తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చున్నాడు చూడండి, ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. దాంతోపాటు కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ చదవాలి, దాంతోపాటు ఇక్కడ బయాలజీలో టాపిక్స్ కూడా చెప్పాను. దాంతోపాటు ఇక్కడ చూడండి 4th జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ చూడండి, 20 మార్క్స్ కదా. చూడండి ఇక్కడ ఇవి చదివితే చాలండి, అసలు మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అన్ని టాపిక్స్ కవర్ చేశాను నేను చూడండి ఇక్కడ మీరు. సో జాగ్రఫీలో ఏ టాపిక్స్ ఉంటాయి అక్కడ కవర్ చేశాను ఇక్కడ చూడొచ్చు మీరు. దాంతోపాటు హిస్టరీలో ఏ టాపిక్స్ ఉంటాయి చూడండి, హిస్టరీలో ఆ టాపిక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. దీంతోపాటు పాలిటీలో కూడా 1 or 2 మార్క్స్ వస్తాయి ఒక్కోసారి, అందుకోసం ఇచ్చున్నాడు. దాంతోపాటు ఎకానమీ కూడా 1 or 2 మార్క్స్ వస్తుంది చూడండి. ఈ పీడిఎఫ్లో అన్నీ ప్రొవైడ్ చేశాను, దీన్ని డౌన్లోడ్ చేసుకున్న ఫ్రీగా మీరు తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకొని ఈ టాపిక్స్ వరకు చదవండి, ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు గ్రూప్ డి జాబ్ అనేది వస్తుంది అన్నమాట. వీడియో కనుక నచ్చితే, ఉపయోగపడిద్ది అనిపిస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి.